చాలా సంవత్సరాలుగా కరోనాకు సంబంధించి వ్యాక్సిన్ కనుక్కుందామని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, రీసెర్చ్ జరుగుతూనే ఉంది అని చెప్తూ వచ్చారు. అలాగే సార్స్ కు సంబంధించి కూడా గత 10 ఏళ్లుగా వ్యాక్సినేషన్ అనేది తయారవ్వలేదని కూడా చెప్తూ వచ్చారు. సడన్ గా ఎలా కనుక్కోగలిగారు అనేది చాలా మంది ఎక్స్ప్రెస్ చేస్తున్న డౌట్. దీని వెనకాల మెడికల్ మాఫియా ఉందేమో అనే డౌట్ తోనే చాలా మంది భయపడుతున్నారు కూడా. దీని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వైరసెస్ కి మనము ఇప్పుడు ఎబోలా వచ్చింది అంతకు ముందు, ఎబోలా అదంతకడే సార్స్ వచ్చింది, సార్స్ కూడా అదంతకదే వెళ్ళిపోయింది. అన్ఫార్చునేట్, వీఆర్ ఫార్చునేట్ అబౌట్ దాట్. బట్ ఇప్పుడు ఈ కరోనా వైరసెస్ గురించి, కరోనా వైరస్ కొత్త, దిస్ ఇస్ అ నావల్ కరోనా వైరస్, అంటే ఇంతకు ముందు కూడా కరోనా వైరసెస్ ఉన్నాయి, దాంట్లో కొత్త స్ట్రెయిన్ అనమాట ఇది. సో అంతకు ముందు ఉన్న వాటి మీద ఆల్రెడీ పరిశోధనలు జరుగుతున్నాయి. ప్లస్ అదే కాకుండా ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు అనేటివి ఇంతకు ముందు లేవు. సో ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ యాక్చువల్ గా కరోనాకి కాకుండా జస్ట్ ఫ్లూ, మామూలు మనకు రెగ్యులర్ గా వచ్చే ఇన్ఫ్లుయెన్జా అంటాం, ఆ ఫ్లూ మీద కూడా ఆల్రెడీ పరిశోధనలు జరిగాయి. మనకు అదృష్టం అది 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ నుంచి. సో ఇవన్నీ మనకు ఆల్రెడీ ఒక టెంప్లెట్ ఉంది కాబట్టి అదంతా యూజ్ చేసుకొని దానివల్ల మనకి ప్రోగ్రెషన్, అంటే విత్ ఇన్ 1 ఇయర్ లో మనము సాధించగలిగాం. దిస్ ఈజ్ ఎ మెడికల్ మిరాకిల్. యాక్చువల్ గా చెప్పాలంటే నిజమే, మామూలు ఒక వ్యాక్సిన్ తయారు కావాలంటే మనకు 10 ఏళ్ళు పడుతుంది నార్మల్ గా. కాకపోతే ఇన్ని రోజుల్లో మనకు జరిగిన సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ కానీ, దానివల్ల మనకు వచ్చిన అడ్వాంటేజెస్ కానీ, దానివల్ల మనకు తొందరగా వచ్చింది. అంతేకాకుండా చైనా వాళ్ళు కూడా ముందుగానే మనకు ఆ జీనోమ్ అనేది ముందుగానే జనవరి ఫిబ్రవరి కల్లా తెలిసిపోయింది. సో దాన్ని బట్టి దే కుడ్ వర్క్ ఆన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ ఫైజర్ కానీ మోడర్నా. యాక్చువల్ గా మోడర్నా ఫస్ట్ స్టార్ట్ చేసింది మార్చ్ ఫిబ్రవరిలో. సో వర్క్ జూన్ జూలైకి 2 కంపెనీస్ కూడా ఒక సరే. ఇప్పుడు మెడికల్ మాఫియా అనే క్వశ్చన్ అనమాట. మెడికల్ మాఫియా అంటే ఇది ఒక సైంటిఫిక్ కమ్యూనిటీ ఒక పీర్ రివ్యూ ప్రాసెస్ లో జరిగేదన్నమాట. అంటే ఇదేదో ఒక క్యాపిటలిస్ట్ ఒకడు కూర్చొని అంతా దీన్ని తయారు చేసి దీన్ని ఏదో అందరికి పంచడానికి లేదనమాట. సో చాలా వరకు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి, ఎఫ్డీ అప్రూవల్ కావాలి, తర్వాత దాంట్లో కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు విజిల్ బ్లోయర్స్ ఉంటారు, చిన్న ఏదైనా తప్పు జరిగినా కూడా అప్పటికే దాన్ని రిపోర్ట్ చేసే మెకానిజం ఉంది. సో ఇలాంటివి చాలా వరకు ఉన్నాయి. అంతేకాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనుషులను చంపడానికి మందులు తయారు చేయరు కదా, బతికించడానికే తయారు చేస్తాం. అలాగే మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వ్యాక్సిన్స్ అనేటివి ఈ 100 ఏళ్లలో, ఈ 100 ఏళ్ళు కూడా కాదు, ఇంకా తక్కువ సమయంలోనే వచ్చాయి. దీనివల్ల కొన్ని లక్షలు కాదు, కొన్ని కోట్ల ప్రాణాలు మనం బతికించగలిగాం. అంటే చిన్న 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 పిల్లల్లోనే మశూచి, కలరా ఇట్లాంటివన్నీ చనిపోయగలిగే వ్యాధుల నుంచి మీజిల్స్, మమ్స్, రుబెల్లా ఇవన్నీ మనం అరికట్టగలిగాం. సో వ్యాక్సిన్స్ దర్ గోన వర్క్, అంటే ఈ వ్యాక్సిన్ అని కాదు, యాక్చువల్ గా జనరల్ గా వ్యాక్సిన్స్ చాలా వరకు వర్క్ చేస్తాయని మనకు 100% ప్రూఫ్ ఉంది ఇంతకు ముందు. సో దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ వీఆర్ ట్రైంగ్ టు యూస్ టు అరెస్ట్ ద పాండమిక్. మెయిన్ అనే ఈ పాండమిక్ ని మనం అరెస్ట్ చేయగలిగితే, అంటే కరోనా వైరస్ ని పూర్తిగా సమూలంగా నిర్మూలించడానికి కాదు వ్యాక్సిన్, అసలు ఇంత డెత్ రేట్, ఇంత దారుణంగా ఉన్న డెత్ రేట్ ని మనం కొంతవరకు అట్లీస్ట్ ఒక 70% 90% తగ్గించగలగా అనేది మన ఉన్న ప్రశ్న. వ్యాక్సినేషన్ తీసుకున్నా గానీ మీరు తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవాలి, మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలని చెప్తున్నారు అని అంటే, ఇదేదో మాస్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతుంది తప్పితే వ్యాక్సిన్ అనేది నిజంగా లేదు, మనందరి మీద ట్రయల్ వేస్తున్నారు అని చాలా మంది స్ప్రెడ్ చేస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు మనకు ఇప్పటిదాకా కరోనాను మనం నివారించడానికి మనం 3 మంత్రాలు ఏంటి అంటే, చేతులు కడుక్కోవడము, మాస్క్ పెట్టుకోవడము అండ్ సోషల్ డిస్టెన్స్, అదే ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది 3 మంత్రాలు. ఇది 4వ మంత్రం అండి. యాక్చువల్ గా ఇది దానికి యాడ్ అవుతుంది, అంటే ఇది వచ్చిన తర్వాత అవన్నీ బంద్ చేయాలి అనేది ఏం లేదు ఇక్కడ. సో దిస్ ఈజ్ అనదర్ టూల్ ఫర్ అస్ టు, ఇది సార్ చెప్పినట్టు ఇట్స్ మెడికల్ మిరాకిల్. యాక్చువల్ గా నిజంగా చెప్పాలంటే ఇంత తొందరగా వ్యాక్సిన్ రాగలగడం అనేది మెడికల్ మిరాకిల్. సో వీ హ్యాడ్ మన ఆర్మటోరియం అనమాట, మన ఆర్మటోరియం ఆఫ్ కంబాటింగ్ విత్ ద వైరస్ లో 3 ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు 4th వచ్చి జాయిన్ అయింది. ఇది రామబాణం లాంటిది, అంతకుమించి ఏం లేదు. అంటే ఇది చాలా పవర్ఫుల్. ఇది వేసుకున్నాము అని అంటే ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, మనకు వ్యాక్సిన్ వచ్చి అది పనిచేసి తర్వాత చాలా మందిలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడానికి కొంత టైం పడుతుంది, 2-3 మంత్స్ పట్టొచ్చు లేదా 6 మంత్స్ పట్టొచ్చు. సో అప్పటిదాకా అయితే మిగతా 3 అయితే వాడకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ 4వది వచ్చిన తర్వాత ఈ 3 యూజ్ చేయాల్సిన అవసరం రాకూడదని మనం కోరుకోవాలి, రాకపోవచ్చు కూడా, దానికి ఒక 6 మంత్స్ టైం పట్టచ్చు. సో మీన్ వైల్ మనం కంపల్సరీగా ఈ మిగతా 3 అయితే యాజ్ ఇట్ ఈస్ గా పాటిస్తుంది. ఈవెన్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా మనము యాంటీబాడీస్ ఫామ్ అవ్వడానికి 1.5 మంత్, సెకండ్ షాట్ తీసుకున్న తర్వాత 15 డేస్ టు 1 మంత్ పడుతుంది యాంటీబాడీస్ ఫామ్ అవ్వడానికి.
సో అప్పుడు ఆ టైం వరకు అంతా కూడా మనం అంటే దాదాపు వేసుకున్న తర్వాత ఒక 2 మంత్స్ అనుకోండి మనం ఐడియల్ గా వీ హావ్ టు యూజ్ ద సేమ్ థింగ్. ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయడంలో తప్పేం లేదు, బికాస్ మాస్క్ అనేది ఇప్పుడు మనం చూసామంటే ఓవరాల్ గా జలుబులు చాలా తగ్గినాయి జనాలకి, జలుబులు దగ్గులు అంటే నాట్ బికాస్ ఆఫ్ కరోనా, ఎనీ అదర్ కాజెస్ ఆఫ్ జలుబు దగ్గు కూడా తగ్గడానికి కారణం అంటే చాలా చక్కగా మాస్క్ యూజ్ చేస్తున్నారు జనాలు. సో దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ థింగ్ యాక్చువల్. సో దానికి దీనికి మనం లింక్ పెట్టడానికి లేనే లేదు, ఇట్స్ అనదర్ added advantages. ఇప్పుడు గురించి చెప్పిన ఒక పాయింట్ కి అడిషనల్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ అనేది మామూలుగా ఈ సీజన్ మాకు మాకు ఎప్పుడు డాక్టర్స్ ఈ టైంలో ఫ్లూ కేసెస్ డెత్స్ కూడా 60,000 డెత్స్ జరిగేటివి అనమాట నార్మల్ గా కూడా ఈ సీజన్. సో ఇలాంటిది ఇప్పుడు కంపేర్ టు లాస్ట్ 10 ఇయర్స్ దెర్ ఇస్ ఆల్మోస్ట్ 0 కేసెస్, 900 కేసెస్ ఏమో ఉన్నాయి ఫ్లూ అంతే, అంటే కొన్ని వేలల్లో ఉండాల్సినవి వందల్లో కూడా లేవన్నమాట. జస్ట్ బికాస్ జనాలు అందరూ మాస్క్ వేసుకుని ఇంట్లో ఉండి బయట తిరగకుండా ఉన్నారు కాబట్టి. సో దిస్ ఈస్ మేబీ యాడెడ్ అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ ఎ మాస్క్. సో ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేటివి రెస్పిరేటరీ వైరస్, ఇది ఫ్లూ అనే కాదు ఆర్ఎస్వి రెస్పిరేటరీ సిన్సెషియల్ వైరస్, మిగతా అన్ని వైరస్లు కూడా చాలా వరకు తగ్గాయి దీనివల్ల. సో కాబట్టి మీరు వ్యాక్సిన్ వేసుకున్నా కూడా మీరు వేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వ్యాక్సిన్ వేసుకున్నందువల్ల మీరు ప్రొటెక్ట్ అవ్వచ్చు కానీ మీ వల్ల కూడా వేరే వాళ్ళకి స్ప్రెడ్ కావచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ వైరస్ అనేది మీ ముక్కులో ఉందనుకోండి, మీ దాని నుంచి దాని మీద దాడి చేసి యాంటీబాడీస్ ఏమో చంపేస్తాయి, కానీ మీరు ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఇలాగా అది మీ వల్ల స్ప్రెడ్ కావచ్చు. కాబట్టి అంటిల్ అండ్ అన్లెస్ ఎవ్రీబడి ఇస్ వ్యాక్సినేటెడ్ వి హావ్ టు వేర్ ద మాస్క్. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 15 డేస్ ఆర్ 1 or 2 మంత్స్ పడుతుంది యాంటీబాడీస్ తయారవడానికి అని అంటున్నారు. ఈ టైంలో ఈ 2 మంత్స్ టైం పీరియడ్ లో యాంటీబాడీస్ తయారవకుండానే మళ్ళీ అగైన్ ఇన్ఫెక్షన్ కి దారితీసే అవకాశం ఉందండి. ఎవరైనా కరోనా ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు మనం మళ్ళీ ఎప్పుడైనా మీట్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ వస్తే ఈ వ్యాక్సినేషన్ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గే అవకాశం ఉంటుందా, లేదంటే దానివల్ల బ్యాలెన్స్ చేసుకుని ఇంకా తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉందా? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ ఇక్కడ. ఒకటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఇన్ఫెక్షన్ వ్యాక్సిన్ అనేది ఏంటంటే మన బాడీలో ఒక వైరస్ రాకముందే ఆ వైరస్ దగ్గర యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయడం, దట్ ఈస్ ద కీ అనమాట వ్యాక్సిన్ అంటే. అంటే ఇప్పుడు అదేదంటారు దొంగలు రాకముందే పోలీసులు రెడీగా పెట్టుకోవడం, అంటే వాడు వస్తేనే మనం పట్టుకుంటారు అనమాట, చంపేస్తారు అన్నట్టు టైప్లో అనమాట. సో బేసికల్ గా మనకి ఇన్ఫెక్షన్ వచ్చిన వస్తుంది డెఫినెట్ గా. ఐ మీన్ ఇఫ్ యూ గో అరౌండ్ వితౌట్ యూజింగ్ మాస్క్ యూ విల్ గెట్ ఇన్ఫెక్షన్. ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ గెట్ ఇన్ఫెక్టెడ్ ఈ యాంటీబాడీస్ ఆ వచ్చిన వైరస్ ని రిప్లికేట్ కాకుండా చంపేస్తాయి. సో దేర్ బై వీఆర్ ప్రొటెక్టెడ్. సో దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2 ఆస్పెక్ట్ వచ్చేసి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం అనేది మనకు 100% ప్రూఫ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నాను, నేను వ్యాక్సిన్ తీసుకున్నాను కాబట్టి నేను 100% నాకు రాదు ఇవ్వండి నాకు కరోనా ఇవ్వండి అని నేను వెళ్ళడానికి లేదనమాట. ఎందుకంటే ఈవెన్ ఫైజర్ వ్యాక్సిన్ హ్యాస్ దట్ 95% ఎఫెక్టివ్నెస్, మన కోవిషీల్డ్ 70 to 75 అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే ఒక 100 మందికి వ్యాక్సిన్ ఇచ్చి 100 మంది కూడా కరోనా వల్ల ఎఫెక్ట్ అంటే ఇన్ఫెక్ట్ అవుతే ఆ 100 మందిలో 70 మంది వరకు ప్రొటెక్ట్ కాగలరు, ఆ 30 మందికి మాత్రమే జబ్బు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కొంతమందికి జబ్బు వచ్చే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. సో కాబట్టి యూ హ్యావ్ టు బి విజిలెంట్ అండ్ అట్లీస్ట్ మనకు ఆ 95% అనేది ఉంది కాబట్టి ఆ 100 మందిలో మన 95 మందిలో ఉండగలిగే ఛాన్స్ ఉంది కాబట్టి మనం వ్యాక్సిన్ తీసుకోవాలన్నమాట. సో స్టిల్ దర్ ఇస్ దట్ పాసిబిలిటీ ఆఫ్ 5% హూ ఆర్ ఈవెన్ దో ఇఫ్ యూ టేక్ వ్యాక్సిన్ మనకు కరోనా వచ్చే అవకాశం ఉంది. బట్ దెర్ ఈస్ అగైన్ అనదర్ గుడ్ పాయింట్ ఇస్ ఈవెన్ ఇఫ్ యూ గెట్ ఇన్ఫెక్టెడ్ అండ్ హ్యావ్ ద డిజీజ్ ఇట్ విల్ బి వెరీ మైల్డ్ డిజీజ్. అంతేగాని ఇప్పుడు ఐసీయూలోకి వెళ్ళి వెంటిలేటర్ మీద వెళ్ళేంత వరకు అవసరం రాకపోవచ్చు. సో దట్ ఈస్ అనదర్ బెనిఫిట్ ఆఫ్ టేకింగ్ ద వ్యాక్సిన్. ఒకసారి వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఇక మళ్ళీ ఎప్పటికీ వ్యాక్సిన్ అంటే మీరు ఎగ్జాక్ట్ గా టైం డ్యూరేషన్ ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు మనం ప్రొటెక్ట్ చేస్తున్న లేకపోయినప్పటికీ మినిమం డ్యూరేషన్ ఇంతకాలం వరకు మనం మళ్ళీ వ్యాక్సినేషన్ తీసుకోకపోయినా సేఫ్ గానే ఉంటాము అని చెప్పడానికి ఏమైనా డేటా ఉందా? అది డేటా మన ముందర వస్తుందండి. ఇప్పుడు మనం చెప్పడం కష్టము బికాస్ మనం వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఫామ్ అయిన యాంటీబాడీస్ ఎన్ని రోజులు బాడీలో ఉంటాయి అనేది ఒక కన్సెప్ట్ అనమాట. సో కొన్ని వ్యాక్సిన్స్ కి కొన్ని రకాల వాటికి ఎక్కువ కాలం ఉంటుంది యాంటీబాడీస్. ఇప్పుడు మనం అందుకే ఎఫికసీ అనేది ఒకటి సార్ ఇంత డాక్టర్ సహల్ గా చెప్పారు. సో 95% ఎఫికసీ అంటే 95% ఆఫ్ పీపుల్ లో యాంటీబాడీస్ ఫామ్ అవుతున్నాయని అర్థం. ఒక 5% వాళ్ళలో కావట్లేదు. సో అంటే 95% వాళ్ళు దే ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ దట్ వ్యాక్సిన్ అండ్ వాళ్ళు చేసినటువంటి స్టడీలో 95% ఫామ్ అవుతున్నాయి. అయితే ఈ యాంటీబాడీస్ ఎంత ఎన్ని రోజులు ఉంటాయి అనేది తర్వాత వచ్చే మనకు ముందు వచ్చేటువంటి స్టడీలో బయటపడుతుంది. అది 2 మంత్స్ ఉంటాయా లేకపోతే 2 ఇయర్స్ ఉంటాయా 20 ఇయర్స్ ఉంటాయా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.
ఒకవేళ మనకు గనక అట్లా అంటే ఎక్కువ కాలం ఉండట్లేదు అని గనక మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే వీ హావ్ టు టేక్ ఫ్రీక్వెంట్లీ అది కూడా ఎక్కువ హై కోమార్బిడ్ కండిషన్స్ ఉండే వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా తీసుకోవడమే సేఫ్ అని చెప్తాం. అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఎఫికసీ తక్కువగా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వ్యాక్సిన్స్ 50-60% ఎఫికసీ అన్నప్పుడు అట్లా ఉండింది అంటే ఎక్కువ మంది కంపల్సరీ తీసుకోవాలి వ్యాక్సిన్, ఎందుకంటే చాలా మంది వ్యాక్సిన్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది కాబట్టి ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే వ్యాక్సిన్ అంటే వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళల్లో ఇది ఎక్కువ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఎఫికసీ తక్కువ ఉంది అని అంటే దట్ మీన్ దట్ వీ హ్యావ్ టు టేక్ మోర్ వ్యాక్సినేషన్, అంటే చాలా ఎక్కువ మంది వ్యాక్సినేషన్ తీసుకుంటేనే అది పబ్లిక్ గా మనము ఒక హెర్డ్ ఇమ్యూనిటీని సాధించగలుగుతాం అట్లా అన్నమాట. కాబట్టి ఇది ఎంత కూడా మనకు రాబోయే టైంలో రాబోయే కాలంలో తెలిసే అవకాశం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.